హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను బిట్కాయిన్ అండ్ నిఫ్టీ 50ని కంపేర్ చేస్తున్నాను. సో చాలామంది బిట్కాయిన్ అనగానే, క్రిప్టో కరెన్సీస్ అనగానే, సో ఇవి మనకి అవసరం లేదనో, లేకపోతే ఇవి మంచిది కాదనో, సో ఇవి ఇటు వీటికి ఎటువంటి వాల్యూ లేదనో ఇలా చెప్తూ ఉంటారు. ఓకే, సో ఇవన్నీ నేను అగ్రీ చేస్తాను. సో పక్కన పెడదాం, దీని గురించి పక్కన పెడదాం. సో స్టాక్ మార్కెట్లోకి ఆర్ మన మనీని మనం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం? నాట్ ఓన్లీ ఇన్ స్టాక్ మార్కెట్, సో మన ఎఫ్డీస్లో ఇన్వెస్ట్ చేస్తాం, గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తాం, లేదా డిఫరెంట్ ఎవెన్యూస్ ఉన్నాయి, బాండ్ మార్కెట్స్ ఉన్నాయి, రైట్? సో ఇలాగా డిఫరెంట్ ఎవెన్యూస్లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం స్టాక్ మార్కెట్స్లోను, డిఫరెంట్ ఎవెన్యూస్లోను? ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ రూల్ ఏంటి? టు ప్రొటెక్ట్ అవర్ క్యాపిటల్, రైట్? సో ప్రొటెక్ట్ అవర్ క్యాపిటల్ అండ్ ఇంక్రీజ్ అవర్ రిటర్న్స్ టు బీట్ ఇన్ఫ్లేషన్, రైట్ అండి? సో ఏదైతే ఈ ఇన్ఫ్లేషన్ ఉందో, ఎవ్రీ ఇయర్ ఈ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో, దీన్ని బీట్ చేయడానికి మనం స్టాక్ మార్కెట్స్లో, బాండ్స్లో, లేకపోతే ఇతర డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూస్లో మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. సో బిట్కాయిన్ అండ్ క్రిప్టో కరెన్సీస్ మంచివా కాదా అనేది నా డిస్కషన్ కాదు. ఇక్కడ వాట్ ఐ విల్ ట్రై టు, నేను ఈ వీడియోలో నేను ఏం చేస్తాను అంటే, ఒక బిట్కాయిన్ని అండ్ నిఫ్టీ 50ని కంపేర్ చేస్తాను. చూడండి, సో అగైన్ గుర్తుపెట్టుకోండి, ఎస్, మీరు క్రిప్టో కరెన్సీ మార్కెట్స్ లేకపోతే బిట్కాయిన్ మార్కెట్స్ చూసినట్లయితే, సో నేను మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. లెట్స్ ఈ నిఫ్టీ 50 స్టాక్స్ ఉన్నాయి. ఓకే, నిఫ్టీ 50 స్టాక్స్ని మనం, నిఫ్టీ 50లో ఉన్న నిఫ్టీ 50 ఇండెక్స్ని, ఆ తర్వాత నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ని, ఆర్ నిఫ్టీ స్మాల్ క్యాప్లో ఏదో ఒక స్మాల్ క్యాప్ స్టాక్ని తీసుకుందాం. నిఫ్టీ 50ని ఈ స్మాల్ క్యాప్ స్టాక్ని కంపేర్ చేద్దాం. సో ఈ స్మాల్ క్యాప్ స్టాక్ ఏం చేస్తుంది? ఒక్కొక్కసారి 5% 10% పెరుగుతుంది, ఒక్కొక్కసారి 5% 10% పడుతుంది. ఎందుకని? సో నిఫ్టీ 50తో కంపేర్ చేసుకుంటే ఈ స్మాల్ క్యాప్ స్టాక్ అనేది మెచ్యూర్డ్ కాదు, రైట్? ఇన్ ద సేమ్ వే, మెచ్యూర్డ్ లేనప్పుడు వాలటైలిటీ అనేది ఎక్కువ ఉంటుంది, మనందరికీ తెలిసిన విషయం. ఇన్ ద సేమ్ వే బిట్కాయిన్ ఆర్ క్రిప్టో కరెన్సీ మార్కెట్స్ ఆర్ నాట్ మెచ్యూర్డ్ మార్కెట్స్, ఇంకా వాటిలో మెచ్యూరిటీ అనేది లేదు. ఓకే, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద టైమ్ మేబీ అవి కూడా మెచ్యూర్ అవ్వచ్చు. సో మెచ్యూర్ అయితే అవి కూడా ఈ వాలటైలిటీ, ఇంత వాలటైలిటీ ఉండకపోవచ్చు. సో దిస్ ఈజ్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, సో ఐ హ్యావ్ అ స్ట్రాంగ్ ఫీలింగ్, రైట్? సో ఈ క్రిప్టో కరెన్సీస్ అండ్ బ్లాక్ చైన్ ఏదైతే, దీని క్రిప్టో కరెన్సీ వెనక ఏదైతే బ్లాక్ చైన్ ఉందో, సో దిస్ హ్యాస్ ఎ లాంగ్ వే టు గో. సో ఇంకా, బట్ ఇప్పుడు మనం క్లియర్గా లేదు, బట్ రానున్న టైంలో ఇట్ విల్ be definitely, okay, a long way ఫ్యూచర్ అనేది ఉంది వీటికి. సో వాటిల్లన్నీ పక్కన పెడదాం, ఆ అభిప్రాయాలన్నీ పక్కన పెడదాం. సో ఇక్కడ నేను ఎవరిని కన్విన్స్ చేయట్లేదు బిట్కాయిన్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే ఇందులో ఈ క్రిప్టో కరెన్సీలో మీరు ఇన్వెస్ట్ చేయాలని. ఇన్వెస్ట్ చేయటం గురించి కాదు దిస్ ఇస్ ద వీడియో, ఇన్వెస్ట్ చేయాలి అనేది కాదు. సో జస్ట్ ఒక కంపారిజన్, ఓకే? సో టూ థింగ్స్ని కంపేర్ చేస్తున్నాను. ఒకసారి బిట్కాయిన్ని, ఆ తర్వాత నిఫ్టీ 50ని కంపేర్ చేస్తున్నాను. సో ఈ కంపారిజన్లో మనకు ఏమర్థమవుతుంది అంటే, ఒక సెక్యూరిటీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఇంకొక సెక్యూరిటీ ఎలా పర్ఫామ్ చేస్తుంది. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, క్రిప్టో కరెన్సీస్ అనేవి వాలటైల్గా ఉంటాయి, మెచ్యూర్డ్ మార్కెట్స్ కాదు. సో అలాంటప్పుడు మనం, లెటస్సే మనం 100% మన అలొకేషన్ ఉంది, సో మనం 10% 15% 20% ఎందుకు ఇందులో అలొకేట్ చేయకూడదు? ఓకే, జస్ట్ దిస్ ఇస్ అ థాట్. ఓకే, నేను మిమ్మల్ని 100% తీసుకువెళ్ళి ఇన్వెస్ట్ చేయమని చెప్పట్లేదు. మేబీ 10% 15% 20% అప్ టు యూ, రైట్? సో అండ్ అగైన్, ఈ పర్టికులర్ ఎనాలిసిస్ ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ ఎనాలిసిస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే దాని ప్రకారం, అక్కడ మనం ఎప్పుడైతే ఈ బిట్కాయిన్లో అవుట్ పర్ఫార్మెన్స్ అనేది కనిపిస్తుందో, సో అప్పుడు మనం 10% నుంచి మేబీ 15% 20% మనం అలొకేషన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, రైట్? సో గుర్తుపెట్టుకోండి, సో మార్కెట్స్లో ఆ రిటర్న్స్ అనేవి, ఆర్ సేఫ్టీ అనేది పాసిబుల్ ఎప్పుడవుతుందంటే, మీరు రిలేటివ్ స్ట్రెంగ్త్ అనాలిసిస్ చేసినప్పుడు మాత్రమే యూ కెన్ డూ ఇట్. సో ఇప్పుడు మన మార్కెట్స్లో బిట్కాయిన్ ఆర్ క్రిప్టో కరెన్సీస్ మెచ్యూర్డ్ కాదు కాబట్టి స్మాల్ అలొకేషన్ మనం పెట్టుకుంటాం. ఓకే, ఆర్ఎల్స్ అవన్నీ పక్కన పెడదాం. సో అలొకేషన్ మీరు అందులో ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే అలొకేట్ చేయండి, ఇదంతా పక్కన పెడదాం. జస్ట్ అనాలిసిస్, ఎటువంటి అనాలిసిస్ నేను చేశానో మీరు చూడండి. ఓకే, సో బిట్కాయిన్ని అండ్ నిఫ్టీ 50ని కంపేర్ చేశాను. రీజన్, సో ఈ రెండింటిని కంపేర్ చేయకూడదు కదా సార్, ఈ రెండు టూ డిఫరెంట్ థింగ్స్ కదా సార్. ఎస్, దీస్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. బట్ మనకు కావాల్సింది ఏంటి? We are here to protect our capital, increase our returns. ఓకే, సో అందుకని ఈ రెండింటిని కంపేర్ చేయడం జరిగింది. ఇదే కంపారిజన్ మీరు
నిఫ్టీ 50ని ఎస్ఎన్పి 500 నాస్డాక్తో కంపేర్ చేయొచ్చు, నిఫ్టీ 50ని గోల్డ్తో కంపేర్ చేయొచ్చు, నిఫ్టీ 50ని సిల్వర్తో కంపేర్ చేయొచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్ టు కంపేర్ యూ కెన్ కంపేర్. సో ఈ వీడియోలో బిట్కాయిన్ని నిఫ్టీ 50ని కంపేర్ చేశాను. ఏ ప్లేసెస్లో బిట్కాయిన్ అవుట్ పర్ఫామ్ చేసింది, ఆ తర్వాత బిట్కాయిన్ ఎంత రిటర్న్స్ ఇచ్చింది, అదే పీరియడ్లో నిఫ్టీ ఎంత రిటర్న్స్ ఇచ్చింది అనే విషయాలు నేను ఇందులో క్లియర్గా మెన్షన్ చేశాను. సో త్రూఅవుట్ ద వీడియో చూడండి. సో ఇంపార్టెంట్ లెర్నింగ్స్ అనేవి డెఫినెట్లీ మీకు ఈ వీడియో నుంచి ఉంటాయి. సో ఒక స్టాక్ మార్కెట్స్ని ఆర్ఎల్స్ మనకి స్టాక్ మార్కెట్స్ని ఎటువంటి దృక్పథంతో ఎటువంటి వేలో మనం అనాలిసిస్ చేయాలి అనేది నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, వీడియో కంప్లీట్గా చూడండి అండ్ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఫ్రెండ్స్, అనాలిసిస్లోకి వెళ్ళిపోదాము. బిట్కాయిన్ వర్సెస్ నిఫ్టీ 50, ఫ్రెండ్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా నేను మిమ్మల్ని బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేయండి లేకపోతే నిఫ్టీ ఫిఫ్టీలో ఇన్వెస్ట్ చేయండి లేకపోతే ఎస్ఎన్పి 500లో ఇన్వెస్ట్ చేయండి ఇది కాదు నా మోటివ్. సో మీకు ఒక ఓకే ఇలా కూడా అనాలిసిస్ చేయొచ్చు, సో ఇలా అనాలిసిస్ చేయటం వలన మనకు అర్థమవుతుంది ఎందులో మూమెంట్ ఉంది ఎక్కడ మూమెంట్ ఉంది. సో ఇలాగా మనకి లాట్ ఆఫ్ థింగ్స్ మనకి తెలియవు మార్కెట్లో. సో అలాంటి ఒక ప్రయత్నం ఇది. ఓకే, సో ఒక ప్రాపర్ అనాలిసిస్ని రిటైల్ ఇన్వెస్టర్స్కి అందించాలి అనే ఒక చిన్న ప్రయత్నం ఇది. ఓకే, సో లెటర్స్ గో టు ద అనాలిసిస్. ఓకే ఫ్రెండ్స్, ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్, మార్కెట్స్ని ఒక డిఫరెంట్ వేలో వ్యూ చేసే విధంగా నేను మన ఛానల్నిలో ఉన్న వీడియోస్ అన్నింటినీ నేను క్రియేట్ చేయడం జరిగింది. అలాగే ఇది మన టెలిగ్రామ్ ఛానల్. టెలిగ్రామ్ ఛానల్లో నేను మోస్ట్లీ మీకు ఆప్షన్స్ బేస్డ్ ఆన్ పాయింట్ అండ్ ఫిగర్ ఆప్షన్ బయింగ్ ట్రేడ్స్ నేను వాటి యొక్క మూమెంట్స్ అవన్నీ ట్రాక్ చేస్తూ మీతో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకే, సో థింక్ ఈక్విటీ లర్న్ టు అర్న్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్, మీరు ఇందులో కూడా లాగిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి, సో దట్ మీకు నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను 2 చార్ట్స్ని కంపేర్ చేస్తాను ఫస్ట్. ఓకే, సో ఈ చార్ట్ మీకు ఏదైతే ఉందో ఇక్కడ, ఇది బిట్కాయిన్ వర్సెస్ ఓకే బిట్కాయిన్ అండ్ ఎస్ఎన్పి 500 యొక్క స్ప్రెడ్ చార్ట్. ఓకే, సో ఇది ఫస్ట్ చార్ట్ అండ్ ఈ చార్ట్కి నిఫ్టీ 50కి వెరీ కొరిలేషన్ అనేది ఎక్కువ ఉంది. సో నేను మీకు నిఫ్టీ 50ని బిట్కాయిన్ విత్ నిఫ్టీ 50 యొక్క చార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఏంటంటే ఒక 20 to 50% అటు ఇటు ఉంటుంది ఆ డేటా ఏదైతే ఉందో ఎస్ఎన్పి 500కి నిఫ్టీ 50కి. సో ఈ చార్ట్ ఏంటి, ఈ చార్ట్ ఏంటంటే బిట్కాయిన్ని నిఫ్టీ 50తో ఓకే కంపారిజన్ చేశాను. ఓకే, దీన్నే మనం స్ప్రెడ్ చార్ట్ అంటాం. ఓకే, ఆర్ రిలేటివ్ స్ట్రెంగ్ చార్ట్. సో ఇక్కడ మనకి నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ చార్ట్ ఇది బిట్కాయిన్ వర్సెస్ ఓకే ఎస్ఎన్పి 500. సో ఎస్ఎన్పి 500 అనేది యుఎస్ ఇండెక్స్. సో ఎస్ఎన్పి 500 అండ్ నిఫ్టీ 50 నియర్లీ కొరిలేటెడ్, ఓకే సో ఆల్మోస్ట్ కొరిలేషన్ ఉంది. అందుకని నేను ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా ఎస్ఎన్పి 500ని పక్కన పెట్టి నేను నిఫ్టీ 50 అండ్ బిట్కాయిన్తో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఓకే, ఇది ఫస్ట్ చార్ట్ అండ్ సెకండ్ చార్ట్ వచ్చేసి బిట్కాయిన్ యొక్క చార్ట్. సో బిట్కాయిన్ ఎలాగ ఆ పర్టిక్యులర్ డేట్స్లో బిట్కాయిన్ అనేది ఎటువంటి మూమెంట్ ఇచ్చింది అనేది ఇది ఒక చార్ట్. ఓకే, సో నెక్స్ట్ చార్ట్ వచ్చేసి మన దగ్గర ఉంది నిఫ్టీ చార్ట్. సో ఈ పర్టిక్యులర్ పీరియడ్లో నిఫ్టీ ఎంత పర్సంటేజ్ రిటర్న్స్ ఇచ్చింది ఓకే అనేది ఇక్కడ నేను మీకు నిఫ్టీ చార్ట్లో నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, సో ఫస్ట్ థింగ్, ఫస్ట్ చార్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్ ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇది అందరికీ తెలుసు రైట్. సో ఇది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఎక్కడైతే నేను బ్రేక్అవుట్ మెన్షన్ చేశానో ఆ పర్టిక్యులర్ డేట్, ఓకే ఈ పర్టిక్యులర్ డేట్ అనేది 14th January 2013లో బిట్కాయిన్ అనేది నిఫ్టీ 50ని అవుట్ పర్ఫామ్ చేస్తుంది. ఓకే, సో ఇది ఫస్ట్ రిఫరెన్స్ పాయింట్ అండ్ సెకండ్ రిఫరెన్స్ పాయింట్ వచ్చేసి ఈ పర్టిక్యులర్ పాయింట్లో బిట్కాయిన్ అనేది నిఫ్టీ 50ని అండర్ పర్ఫామ్ చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి 29/9/2014 అంటే మనకి September 29th 2014లో నిఫ్టీ అనేది బెటర్గా పర్ఫామ్ చేస్తుంది బిట్కాయిన్ కన్నా. సో ఫస్ట్ ఏంటి పాయింట్, బిట్కాయిన్ అనేది 14/1/2013లో బిట్కాయిన్ అనేది నిఫ్టీ కన్నా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ మధ్యలో, అంటే ఈ రెండు పాయింట్స్ మధ్యలో ఏం జరిగింది,
బిట్కాయిన్ అనేది బెటర్గా పర్ఫామ్ చేసింది. ఇప్పుడు నేను వెళ్ళి ఈ రెండు పాయింట్స్ మధ్యలో బిట్కాయిన్ యొక్క రిటర్న్స్ని నేను చూపిస్తాను మీకు. సో ఈ రెండు పాయింట్స్ మధ్యలో మనకి దగ్గర దగ్గర 2974 అంటే 3000% మనకి రిటర్న్స్ ఇచ్చింది బిట్కాయిన్ మనకి అదే టైంలో మనకి 623 డేస్. ఓకే, సో ఇదే విషయం నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఈ 620 డేస్లో బిట్కాయిన్ మనకి 3000% రిటర్న్స్ ఇచ్చింది. ఇన్ ద సేమ్ వే ఇప్పుడే అదే పీరియడ్ మనం ఎక్కడ, సో మనం 14th January, రైట్, సో ఫస్ట్ 14th January 2013 నుంచి 29th September, రైట్, సో 29th September మనకి 2014 ఈ మధ్యలో మనం చూసినట్లయితే నిఫ్టీ మనకి 33% రిటర్న్ ఇచ్చింది. సో ఇదే మెన్షన్ చేశాను నేను ఇక్కడ. ఇదే పీరియడ్లో ఇదే 620 డేస్లో మనకి బిట్కాయిన్ 3000% రిటర్న్ ఇచ్చింది. ఇదే పీరియడ్లో మనకి నిఫ్టీ 30% రిటర్న్ ఇచ్చింది. ఓకే, సో అగైన్ సో ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ పాయింట్ ఈజ్ బిట్కాయిన్ అవుట్ పర్ఫార్మింగ్, సెకండ్ పాయింట్ ఈజ్ మనకి నిఫ్టీ అవుట్ పర్ఫార్మింగ్. సో ఈ రెండిటి మధ్యలో మనకి ఏంటంటే ఎంత పర్సెంట్ రిటర్న్స్ నిఫ్టీ అండ్ బిట్కాయిన్ ఇచ్చాయి. ఓకే, అది ఫస్ట్ పాయింట్. అవునా, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అగైన్ మరలా ఎప్పటి నుంచి బిట్కాయిన్ అనేది నిఫ్టీని అవుట్ పర్ఫామ్ చేసింది అనేది మనకి నెక్స్ట్ పాయింట్. ఓకే, సో ఇక్కడ చూడండి, అగైన్ మనకి 2016 ఓకే December 5th నుంచి బిట్కాయిన్ అనేది మనకి అవుట్ పర్ఫామ్ చేయటం మొదలుపెట్టింది. ఓకే, అండ్ ద సేమ్ టైం మనకి 2018 దగ్గర రెండేళ్ళు, ఓకే 2018 నవంబర్ ఓకే జూన్ 11th మనకి అగైన్ నిఫ్టీ అనేది బెటర్గా పర్ఫామ్ చేయటం మొదలుపెట్టింది. సో ఈ రెండు పాయింట్స్ మధ్య అగైన్ ఎంతవరకు రిటర్న్స్ ఉన్నాయనేది చూద్దాం. సో ఇక్కడ కూడా మనం చూడొచ్చు ఈ రెండు పాయింట్స్ మధ్య మనం 2016 నుంచి మనకి 2018 వరకు జూన్, సో ఈ రెండు పాయింట్స్లో దగ్గర దగ్గర 550 డేస్లో మనకి బిట్కాయిన్ 800% రిటర్న్ ఇచ్చింది. అండ్ ద సేమ్ వే సేమ్ పీరియడ్లో నిఫ్టీ మనకి అగైన్ మనం చూసినట్లయితే సేమ్ 550 డేస్లో నిఫ్టీ మనకి కేవలం 32% రిటర్న్ ఇచ్చింది. సో ఇదే ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఈ ఇదే పీరియడ్ 550 డేస్లో బిట్కాయిన్ అగైన్ మనకి 750% అండ్ నిఫ్టీ అనేది 30%. ఓకే, సో అగైన్ మనకి బిట్కాయిన్ అనేది హ్యూజ్ అవుట్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వటం జరిగింది. గుర్తుపెట్టుకోండి, నేను మీకు చెప్పిన విధంగా మనం మార్కెట్స్లో ఎందుకుంటున్నాం, ఇది మన ప్రైమరీ గోల్. మనం మార్కెట్స్లో ఎందుకుంటున్నాము అంటే మనం మార్కెట్స్ నుంచి రిటర్న్స్ తీసుకుంటున్నాం. ఓకే, రిటర్న్స్ తీసుకోవడానికి అండ్ లాసెస్ని మినిమైజ్ చేసుకోవడానికి, క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకుని రిటర్న్స్ తీసుకురావడానికి. సో ఈ యొక్క స్టడీ ఏదైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ స్టడీ ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా ఆ విన్నర్ వైపు తీసుకువెళ్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ నేను మీతో ఇది షేర్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అగైన్ మనకి అగైన్ బిట్కాయిన్ ఆ తర్వాత మనకి 4th May 2020లో అవుట్ పర్ఫామ్ చేయటం మొదలుపెట్టింది. అంటే ఇప్పటి వరకు కూడా నేను మళ్ళీ ఇప్పటి వరకు కూడా 2020 4th May నుంచి కూడా నేను ఇవాళ టిల్ డేట్ రిటర్న్స్ తీసుకుంటున్నాను. అండ్ ఇదే విధంగా 4th May 2020 నుంచి మనకి బిట్కాయిన్ ఏ విధమైన రిటర్న్స్ ఇచ్చిందంటే చూద్దాం. సో 4th May 2020, సో 4th May 2020 నుంచి మనకి బిట్కాయిన్ అనేది క్లోజ్ టు 620% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ మనకి తెలుసు 4th May ఈజ్ ఆల్మోస్ట్ మనకి బాటమ్ ఫర్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఆర్ స్టాక్ మార్కెట్స్. సో ఇక్కడ నుంచి కూడా మనకి 4th May నుంచి మనకి దగ్గర దగ్గర నిఫ్టీ అనేది 100% రిటర్న్స్ ఆల్రెడీ ఇచ్చింది. ఓకే, సో 100% రిటర్న్స్ నిఫ్టీ ఇచ్చింది. అండ్ ఇన్ ద సేమ్ పీరియడ్ మనకి బిట్కాయిన్ అనేది 600% రిటర్న్స్ ఇచ్చింది. సో టిల్ డేట్. ఓకే, సో అగైన్ మనం ఈ 3 ఇన్స్టెన్సెస్లో మనం ఏం చూడొచ్చు అంటే కనుక బిట్కాయిన్ అనేది నిఫ్టీ 15 అవుట్ పర్ఫామ్ చేసింది అండ్ అండర్ పర్ఫార్మెన్స్ కూడా చేసింది. కానీ మనం ఎప్పుడైతే ఈ బిట్కాయిన్ మనకు అవుట్ పర్ఫామ్ చేస్తుందో అప్పుడు మనం అలొకేషన్ అనేది, ఇక్కడ బిట్కాయిన్ అనేది రిలేటివ్గా వెరీ వెరీ అన్మెచ్యూర్డ్ మార్కెట్, సో ఇందులో ఫ్లక్చువేషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. నేను మిమ్మల్ని తీసుకెళ్ళి 100% ఇన్వెస్ట్ చేయమని చెప్పట్లేదే. సో 10% ఇలాంటి అవుట్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు 20% 10% 15% 20% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో మీకు ఇలాంటి ఇటువంటి అనాలిసిస్ చేసుకొని ఇలాంటప్పుడు మీరు ఇలాంటి సెక్యూరిటీస్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు రిమైనింగ్ 80% ఎలాగో మీకు స్టేబుల్
స్టేబుల్ మార్కెట్స్లో ఉంది కాబట్టి 20% ఆర్ 15% మార్కెట్స్ మీకు ఇలాంటి హ్యూజ్ రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓన్లీ థింగ్ ఈజ్ ఇక్కడ నేను మీకు చెప్తుంది, డోంట్ గో. ఎస్ బిట్కాయిన్ మార్కెట్స్ ఆర్ క్రిప్టో కరెన్సీ మార్కెట్స్ ఆర్ నాట్ మెచ్యూర్డ్. సో అందుకని చెప్పి నేను 100% మిమ్మల్ని ఇన్వెస్ట్ చేయమనట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 lakh పోర్ట్ఫోలియో ఉందనుకోండి, 1.5 lakh లేకపోతే 2 lakh. సో ఇలాంటి ఎనాలిసిస్ అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది అనే ఎనాలిసిస్ ని మనం తెలుసుకున్న తర్వాత యూ కెన్ డూ ఇట్ రైట్. సో అది నా ఉద్దేశం. ఇప్పుడు మనం చూసినట్లయితే, ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్లయితే మనం వెరీ క్లోజ్ రైట్. సో మనం ఎలా ఉన్నాం, ఎక్కడ ఉన్నాం మనం, ఆల్మోస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు. సారీ ఫ్రెండ్స్, ఓకే ఓకే. సో మనం ఆల్ టైమ్ హైస్ కి బిట్కాయిన్ ఏదైతే ఉందో మనకి ఈ రిలేటివ్ స్ట్రెంగ్ చార్ట్ లో మనం ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాం. మీరు ఇది వెరీ మనం ఆల్ టైమ్ హైస్, బట్ మీరు ఎస్ఎన్పి 500 చార్ట్ చూసినట్లయితే మనం నిఫ్టీలో ఇంకా కొంచెం దూరంగా ఉన్నాం. బట్ ఎస్ఎన్పి 500 చార్ట్ మీరు చూసినట్లయితే మనం ఆల్మోస్ట్ నియర్ టు రిలేటివ్ స్ట్రెంగ్ చార్ట్స్ లో మనం ఆల్మోస్ట్ నియర్ టు బ్రేక్అవుట్స్ ఉన్నాం. అవునా? సో ఇది బ్రేక్అవుట్స్ అయిన తర్వాత, ఇది ఇక్కడ కూడా మనకి బ్రేక్అవుట్స్ అయిన తర్వాత మనం అగైన్ అలొకేషన్ అనేది బిట్కాయిన్కి కొద్దిగా ఎక్కువ ఇవ్వచ్చు. ఆల్రెడీ మీరు చూసినట్లయితే ప్రీవియస్ లో నుంచి, ఓకే సో ఆల్రెడీ ఈ పాయింట్ మనకి, ఓకే ఈ పాయింట్ చూడండి మనకి, ఓకే సో ఈ పాయింట్ ఆల్రెడీ మనకి బ్రేక్అవుట్ అయ్యింది. ఓకే సో ఈ పాయింట్ కూడా బ్రేక్అవుట్ అయితే మీరు కొంచెం అలొకేషన్ అనేది టువర్డ్స్ దిస్ పెట్టుకోవచ్చు. అగైన్ గుర్తుపెట్టుకోండి, ఇది ఇన్వెస్ట్మెంట్ అడ్వైజో, వాళ్ళు గొప్ప, నిఫ్టీ గొప్ప, ఎస్ఎన్పి 500 గొప్ప, బిట్కాయిన్ గొప్ప, బిట్కాయిన్ అంటే చెత్త, దీని గురించి కాదు నేను మాట్లాడుతుంది. అనాలిసిస్ పరంగా ఇదే అనాలిసిస్ మీరు గోల్డ్లో చేయొచ్చు, సిల్వర్లో చేయొచ్చు, ఎనీవేర్. ఓకే గుర్తుపెట్టుకోండి, అనాలిసిస్ అనేది, టెక్నికల్ అనాలిసిస్ అనేది, ప్రాపర్ టెక్నికల్ అనాలిసిస్ అనేది ఇట్ ఈస్ ఎ గ్రేట్ టూల్. సో ఎనీథింగ్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎనీథింగ్. ఓకే హోప్ మీకు ఈ అనాలిసిస్ అనేది నచ్చినట్లయితే కనుక, ఇప్పటి వరకు మీకు ఈ అనాలిసిస్ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి, ఎస్ సార్ దిస్ ఈజ్ యునీక్ అనాలిసిస్, దిస్ ఈస్ డిఫరెంట్ అనాలిసిస్, ఎస్ మనం మార్కెట్స్ని ఇటువంటి దృక్పథంలో కూడా మనం చూడాలి అని మీరు నా పైన అగ్రి అయితే కనుక కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్తో ఈ అనాలిసిస్ గురించి షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్ టెక్నికల్ అనాలిసిస్ 9th బ్యాచ్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఐ విల్ ట్రై టు పోస్ట్ ఇట్ అరౌండ్ నవంబర్ 1st week నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్వేస్ లిమిటెడ్ పార్టిసిపెంట్స్ ఉంటారు. ఈసారి న్యూ థింగ్ ఏంటంటే క్రిప్టో కరెన్సీస్ అండ్ బ్లాక్ చైన్ గురించి కూడా నేను డిస్కస్ చేయబోతున్నాను. ఓకే సో దట్ ఈస్ ద న్యూ థింగ్ ఫర్ టర్టిల్స్ 9th బ్యాచ్. ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని చేశాను. ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు కొత్త కోణాన్ని మార్కెట్స్లో చూడాల్సిన విధం ఏ విధంగా చూడాలి అనేది మీకు ఒక ఆలోచన క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.